సహజంగా వాన కురిస్తే మనం ఏం చేస్తాం? టక్కుమని ఇళ్లకు చేరతాం. కార్లో ఉంటే కార్ అద్దాలు వేసుకుంటాం. వాన మీద ఉన్న ప్రేమతో కాస్త తడిసి వర్షం తీపిని ఆస్వాదిస్తాం. అదే సహజంగా అందరూ చేసే పని. అదే విఐపీలైతే వాన చినుకు మీద పడకుండా జాగ్రత్త పడతారు. ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు అధికారులు అయితే అంగరక్షకులు అప్రమత్తతతో గొడుగులు వెలుస్తాయి, లేదంటే కార్ డోర్లు బిగుసుకుంటాయి. ఈ ఎమ్మెల్యే చూడండి ఏం చేస్తున్నారు, ఎలా శ్రమిస్తున్నారు. స్వయంగా ఆయనే క్లవట్లో ఉన్న చెత్తా చెదారాన్ని అదే వానలో తడుస్తూ తీపిస్తున్నారు. కాల్వల్లో నీరు ఆగకుండా పనులు చేపిస్తున్నారు. ఈయన పేరే మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే. ఈయన అందరిలాంటి ఎమ్మెల్యే కారు. ఈయన సమస్య ఎక్కడైనా ఉంటే తానే శ్రామికుడిగా మారిపోతారు. గతంలో ట్రాఫిక్ పోలీసుగా మారి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ఇప్పుడు వర్షంలో తడిసి వర్షపు నీరు చేరి జలాశయంలో ఉన్న ప్రాంతాన్ని తీవ్రంగా శ్రమించి ఆ నీటిని కాల్వలోకి వచ్చే విధంగా పనిచేసి తిరిగి యథావిధిగా ఆ ఎక్కడ వర్షం పడితే ప్రాబ్లం ఎక్కడ ఉందో నీటి వచ్చా, నీటి రాగానే మొత్తం కూడా మొత్తం ఎంత నీళ్ళు ఆగి ఉన్నాయి. దీనికి సంబంధించి అందుకనే ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం రెట్టి పెట్టడానికి అధికారులు కొంతమంది కబురు పెట్టాను, ఇప్పుడే వచ్చారు. కానీ ఇది తీసేస్తే మాత్రం నీళ్ళు ఎక్కడ రోడ్ల మీద ఆగవు. దాని గురించి ఇక్కడ ఈ ఇలాంటి సమస్యలు కొన్ని చోట్ల ఉండే కాబట్టి ఈ కొన్ని చోట్ల సంబంధించి అధికారులు నేను ఎప్పుడు కూడా అదే చెప్తున్నా, మీరు ఎక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ వెంటనే వెళ్ళాలా, వెళ్ళడానికి ఒక టీం ఏర్పాటు చేయండి. ఎక్కడన్నా గుంటూరు నగరంలో 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ ఎక్కడ కానీ ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఏర్పడితే ఒక టీం ఉండాలి, 15 మంది 20 మంది ఉంటే వెంటనే అక్కడ వెళ్తారు, ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి.